తిరుపతి జిల్లా సత్యవేడు తెలుగు గంగా కాలువలో నీరు ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన ఆ కాలువలో విద్యార్థులు ఈతకు వెళ్లరాదని ఎస్ఐ వీరాంజనేయులు పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థులకు సెలవులు ఉండటం వలన విద్యార్థులు ఈత కొట్టుటకు కాలువలోకి దిగుతారని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని, పిల్లలు ఎవరూ తెలుగు గంగా కాలువలో ఈతకు వెళ్లరాదని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ తల్లిదండ్రులు గమనించేసి వాళ్ళని బయటికి పోకుండా ఎటువంటి సంఘటనలు వాటర్ లో పడిపోయి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేసి వాళ్ళ జాగ్రత్తగా ఇంట్లో ఉండేలాగా వాళ్ళని గమనిస్తూ ఏం చేస్తున్నారో కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చర్య తీసుకోవాలా. ఎటువంటి సంఘటన జరగకుండా ఈ సత్యవేడు ప్రజలందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నారు. సత్యవేడు ప్రజలు గమనించవలసింది ఏంటంటే ఈ స్కూళ్ళకి సెలవులు ఉండడం వల్ల ఎక్కువ మంది పిల్లలు ఈతకు వెళ్ళడం, అక్కడ స్నానం చేయడానికి అనేసి ఒకరి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా వెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు. అక్కడికి వెళ్ళేసి ఈత వచ్చిన వాళ్ళతో పాటు ఈత రాని వాళ్ళ పిల్లలు వెళ్ళడము, దానిలో ఈత పడడము, మునిగిపోయి చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా కర్నూలు జిల్లాలో కూడా ఇలా వెళ్ళేసి ఒక 4 పిల్లలు చనిపోయినారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి ప్రజలందరూ వాళ్ళ తల్లి పిల్లల యొక్క తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే మన పిల్లలు ఏమి ఎక్కడికి ఎవరితో పాటు బయటకు వెళ్తున్నారా, ఈత పడడానికి వెళ్తున్నారా, లోతు ఎక్కువగా వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతుంది రీసెంట్ గా వదిలారు కాబట్టి ఇది అందరూ గమనించి సత్యవేడు ప్రజలందరికీ తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా తెలియజేసి అందరిలో అవేర్నెస్ కల్పించేసి ఈతకు వెళ్ళేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పిల్లల ప్రాణాలని కాపాడవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. ఈ దీని ద్వారా ఈ న్యూస్ వాళ్ళ తరఫున మీకు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు గమనించేసి మీ పిల్లలు ఎటువంటి బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకునేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సత్యవేడు ప్రజలందరూ అలాగే పిల్లల యొక్క తల్లిదండ్రులు గమనించేసి శ్రద్ధ వహించి జాగ్రత్త